మొత్తం తీసే మాస్క్ వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు తాతయ్య నానమ్మ మధ్యలో కూర్చున్నావు ఈసారి ఆ తాతయ్య పక్కన భలే కూర్చున్నావు కుట్టు హాయ్ చెప్పు పుడింగ్ మెయిన్ వెల్కమ్ బ్యాక్ సో ఇవాళ కూడా మీకు ఒక డిఫరెంట్ వ్లాగ్ అన్నమాట మళ్ళీ కార్లోనే స్టార్ట్ చేసినాము అంటే కొంచెం రెగ్యులర్ గా మనం మనల్నే చూస్తూ ఉంటారు కదా సో ఈ మధ్య కొంచెం కొత్త ఫేసెస్ కూడా కనిపిస్తున్నాయి మన వీడియోస్ లో సో ఇవాళ మళ్ళీ ఇంకొకరింటికి వెళ్తున్నాము చెప్పాను కదండి ఆల్రెడీ మాకు రిలేటివ్స్ చాలా మంది ఉన్నారనేసి సో ఇవాళ వెళ్తుండే రిలేటివ్స్ వచ్చేసేసి మా నాన్న ఫస్ట్ సిస్టర్ వాళ్ళ డాటర్ అలాగే వాళ్ళ సన్ ఇక్కడే ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్తో సో అత్తమ్మ వాళ్ళ అక్క కూతురు అల్లుడు కొడుకు కోడలు వాళ్ళ పిల్లలు అందరు ఇక్కడే ఉంటారు సో మా పిన్ని నేనైతే పిన్ని అని పిలుస్తానమాట మా పెద్దత్త కూతుర్ని సో మా పిన్ని అదే పనిగా ఫోన్ చేసి రావాల్సిందే కంపల్సరీ రావాల్సిందే అని కూడా అన్నారు అందుకని వెళ్తూ ఉన్నాం అన్నమాట జీవితంలో మాట్లాడనని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది అన్నమాట మా పిన్ని మా అత్తయ్యకే అది కూడా మా అత్తయ్య వాళ్ళు కంపల్సరీ వచ్చి పోవాలంట మనం మస్తుగా కలుస్తుంటాం ఇక్కడే ఉంటాము రావాల్సింది పట్టుపట్టి మరీ చెప్తే అందుకని ఇంకా వెళ్తున్నాం అన్నమాట అత్త వాళ్ళ కోసం తప్పకుండా పిలుచుకొని రండి అని పదే చెప్తాను కాబట్టి తప్పనిసరిగా తోడుకొని కూర్చున్నాము అని చెప్పు అంతే అందుకోసం వెళ్తున్నాం కదా సో రమేష్ కి సిస్టర్ అవుతుంది నాకేంటంటే పిన్నిగా మాడపరచు అంటే యాక్చువల్గా అత్త కూతురు వదిన ఆడపడిచి అట్లే అవుతారు బట్ నాకేంటంటే చిన్నప్పటి నుంచి పిన్ని అని అలవాటు బికాజ్ మా మమ్మీని అక్క అని పిలిచేవాళ్ళు అనమాట అందుకని అలా అలవాటైపోయింది సో వాళ్ళ పిల్లలు అందరు కూడా చూస్తారు మీకు కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కొత్త కొత్త వాళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు కదా వీడియోస్లో అవునా ఓకే అండ్ చూసారా అనిరా వెనకాల కూర్చుంది హ్యాపీగా అనిరా ఇట్లా చూడు అనిరా బయట ఎంజాయ్ చేస్తుంది చూసుకుంటూ నానమ్మ తాతయ్య దగ్గర కూర్చొని ఉంది మా అమ్మ మరి మీకేమవుతారు మా అమ్మ ఆలోచిస్తున్నారా వదినమ్మ వాళ్ళ కూతురు ఓకే అంటే కూతురు వరుస అవుతారు రమేష్కి ఏమో అక్క అవుతారు రమేష్కి అక్క బావ అన్న వదిన సో అది అక్క బావ మామ బావ అంటే మామే కదా మనం మామ అని పిలుస్తాం కదా సో అట్లా సో ప్రెసెంట్ అయితే మేము వాళ్ళని కలిసి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయిపోయింది లండన్కి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఎవరిని కలవలేదు కదా మనం మ్యాక్సిమము సో అందుకోసం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట అనిరాన్ కూడా చూడలేదు అంటే ప్రెసెంట్ అయితే హెబ్బాల్ రూట్లో వెళ్తున్నాం వాళ్ళు అక్కడ హెబ్బాల్లోనే స్టే చేస్తారనమాట సో వెళ్ళేసి కలుస్తాము వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాము మేము వెళ్ళే రూట్లో అయితే కనుక ట్రాఫిక్ అయితే చాలా తక్కువగానే ఉండింది మోస్ట్లీ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందండి బికాజ్ మాన్యత కంపెనీస్ అన్నీ ఉంటాయి కదా అక్కడ అందుకోసము బట్ ఆ రోజు అయితే ట్రాఫిక్ లేదు సో స్పీడ్గానే త్వరగానే వెళ్ళిపోయామన్నమాట అండ్ ఎందుకు వెళ్ళాము అంటే మీకు తెలుసు కదా దట్ మా అత్తయ్య మా మామయ్య కడపకి వెళ్తున్నారు అని సో అందుకోసం ఫోర్స్ఫుల్గా పిలుస్తున్నారనమాట మా మామయ్య వాళ్ళు అలాగే మా పిన్ని వాళ్ళు అందుకని వెళ్లాల్సింది వచ్చింది అండ్ ఈ వీడియోలో అయితే మోస్ట్లీ న్యాచురల్గా మా కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి మేము ఎలా మాట్లాడుకుంటూ ఉంటాము ఎలా
స్పెండ్ చేస్తాము అనేది చూపిస్తాను. ఎవరిక్కడ ఎవరిక్కడ వస్తున్నాయి శానిటైజర్ ఇస్తుంది. నువ్వెవరు? నువ్వెవరు? నేనెవరు? అత్త. నా పెద్ద కోడలు, నా చిన్న కోడలు, నా కూతురు ఇక్కడ, మా పిన్ని ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మాట్లాడుకుంటూ ఉన్నాము, ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ శానిటైజర్ ఇస్తున్నారు అనేసి. అంటే మామూలుగా ఇంతకు ముందు అయితే కనుక ఇంటికి వచ్చిన వెంటనే వాటర్ కానీ జ్యూసెస్ కానీ ఇలా ఇస్తారు కదా, కానీ ఫస్ట్ శానిటైజర్ ఇచ్చారు కదా అనేసి నవ్వుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత ఇంకా పాయసం వేయించారు, టేస్ట్ అయితే చాలా బాగుండింది. అండ్ మా పిన్ని అయితే కిచెన్లో వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నారు కదా, అందుకని నైటీలో ఉన్నారు, మళ్ళీ తొందరగానే డ్రెస్ చేంజ్ చేసుకున్నారండి. అండ్ అనిరా అయితే ఫస్ట్ కొంచెం వెళ్ళలేదు ప్రీతి దగ్గరికి, కీర్తి దగ్గరికి. తర్వాత ఇంకా వాళ్ళని వదలలేదన్నమాట, చాలాసేపు బాగా ఆడుకుంది. ఈ పిల్లలిద్దరు కూడా బాగా ఆడిచ్చారనమాట. అనిరానైతే తను కూడా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ మా కో సిస్టర్ అండ్ మా బావగారు కూడా వచ్చారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళైతే అనిరా ఏజ్ గ్రూప్ అనమాట, సో ఆడుకున్నారు. కీర్తి నువ్వు చేస్తున్నావు బిర్యానీ? బిర్యానీ మసాలా అసలు రియల్ స్టోన్ టేస్ట్, ఈ రియల్ స్టోన్స్ లాగా ఉన్నాయి అసలు. ఇంత వీడియోలో చూడ ఒకసారి, ఏడన్నా క్యాంప్ వేసి పెడతారు చూడు అట్లా ఉండేటట్టు. సో హియర్ ఈజ్ మై కో సిస్టర్, మా తోడి కోడలు. మా పెద్ద కోడలు, మా తోడి కోడలు, మా పెద్ద మేన కోడలు. యాక్చువల్లీ ఈ పిల్ల చెయ్యి అట్లా కలబెడుతుంది అంతే తెలుసు. మా పిన్ని బిర్యానీ చాలా టేస్టీగా చేస్తారండి, చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మా ప్రజావతి పిన్ని చేసే బిర్యానీ. నేను చాలాసార్లు అడుగుతూ ఉంటాను అనమాట పిన్ని, నేను ఎప్పుడు వచ్చినా నాకు బిర్యానీనే చేసి పెట్టు, నువ్వు బిర్యానీ అంత బాగా చేస్తావు అనేసి. బట్ మేమేంటంటే ముందు రోజు చెప్పామన్నమాట, ముందు రోజు నైట్, సో అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్లాల్సింది వచ్చింది. అందుకని ఉంటాయో ఉండవో అన్నీ తెచ్చుకోవాలి కదా, మళ్ళీ ఎందుకులే అన్నట్టు అడగలేదు. కానీ మా పిన్ని గుర్తుపెట్టుకొని మరీ బిర్యానీ అయితే బాగా తింటారు కదా అన్నట్టు బిర్యానీనే చేశారు. చాలా చాలా టేస్టీగా వచ్చింది పిన్ని, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి అయితే లెస్ మసాలాస్తో చాలా చాలా టేస్టీగా చేశారనమాట. ఎవరు? ఎవరు? నువ్వు కనపడవు కాదు, కూర్చో అక్కడ కూర్చో, గో అండ్ సిట్ అక్కడ కూర్చో, అక్కడ కూర్చో. స్టిల్ ఇస్తున్నావా? అందరు చూడు అక్కడ చూడు. అక్కడికి వెళ్ళి చూడండి. అయిపోయింది మొత్తం. సో పిన్ని వాళ్ళ హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి మేము ఎవ్వరం వెళ్ళలేకపోయామండి, అందుకనే ఫస్ట్ ఆల్బమ్ చూసామన్నమాట. అనిరా అంత చూడనివ్వట్లేదు కదా, అందుకనేసేసి టీవీలో వీడియో వేసుకొని చూస్తూ ఉన్నామన్నమాట హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఎలా జరిగిందని. జగన్ గురించి మాట్లాడండి. అవును కన్నడ వస్తుంది కదా బాబాయ్ మీకు బాగా, తెలుగు తెలుగు హిందీ బాబా, హిందీ కూడా మాట్లాడదా మామూలుగా?
హిందీ ఇంగ్లీష్ కన్నడ తెలుగు మలయాళం మలయాళం నేర్చుకున్నావా బాగుంటుంది కేరళ కోచు అంటనే ఉంటది ఇంకా కబాబ్ వచ్చింది నిమ్మకాయ ఒకటి ఎర్రగడ్డ ఒకటి అలా కాల్తాంది 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 మీరు తిన్నదా చికెన్ మామా కాల్తాంది నానా ఫోటో తీయాలనా ఒక నిమిషం బాబాయ్కి చికెన్ లోకి నిమ్మకాయ ఒకటి నేను గజ్జేనా నేను పిన్ని నాన్ వెజ్ చాలా బాగా చేస్తారండి నాకేంటంటే చాలా షార్ట్ టైం ఉందన్నమాట అప్పటికే ఆల్మోస్ట్ అంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారు తొందరగా వెళ్ళిపోతాం కదా అని నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఒకవేళ వన్ ఆర్ టూ డేస్ అక్కడ స్టే చేస్తే కనుక కంప్లీట్ రెసిపీస్ అన్నీ కూడా నేను షూట్ చేయడానికి చూస్తాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా బాగా చేస్తారు చూస్తున్నారా మౌత్ వాటరింగ్ అయిపోతుంది అసలు నేనైతే ఎంత బాగా తిన్నానో చికెన్ అయితే చాలా చాలా ఎమ్మీగా ఉండింది డెలీషియస్గా కూడా ఉండింది అనమాట సో అట్లా తింటూ ఉన్నాము చాలా వెరైటీస్ చేశారు సో ఇక్కడ చూస్తున్నారు కదా బిర్యానీ కర్రీ అలాగే చికెన్ లాలీపాప్స్ అండ్ మా అత్తమ్మ నాన్ వెజ్ తిన్నారు కదా అందుకని అత్తమ్మ కోసం పప్పు రసం పాపడ్ వైట్ రైస్ ఇవన్నీ ఉన్నాయి పెరుగు పచ్చడిలా అంతా అండ్ హీజ్ ఆర్ బాబాయ్ ప్రజావతి పిన్ని వాళ్ళ హస్బెండ్ అనమాట చాలా జోవియల్గా ఉంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఎక్కువ జోక్స్ వేస్తూ ఉంటారు అనమాట ఆట పట్టిస్తూ ఉంటాము అక్కడ కూడా చెప్తున్నాం అనమాట యాక్చువల్గా మా బాబాయ్ జగన్ గారి ఫ్యాన్ అందుకనేసే అలా అంటున్నారనమాట దానికోసం కూడా జోకులు వేస్తూ ఉంటాము అండ్ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండే థ్రెడ్మిల్ ఇక్కడైతే కనుక అనిల ఫస్ట్ టైం అనమాట అండ్ ఈ బాబు వచ్చేసేసి మా కో సిస్టర్ వాళ్ళ పెద్ద కొడుకు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు చిన్న అబ్బాయిని పెద్ద అబ్బాయిని కూడా అందులో చూశారు కానీ చెప్పలేదు కదా సో హీఈస్ భావిక్ అండ్ ఇక్కడ నేనన్నమాట ఊరికే థ్రెడ్మిల్లో అనిరా ఎంజాయ్ చేస్తుంది కదా అని నేను కూడా అలాగే కాసేపు థ్రెడ్మిల్లో ఆడుతూ నిన్నాము అండ్ మా బ్యాచ్ అంతా ఒక చోట ఉంది పిల్లల బ్యాచ్ అంటే నేను పిల్లలతోనే ఎక్కువ ఆడుతూ ఉంటాను ఎంజాయ్ చేస్తూ ఉంటాను అండ్ టీనేజ్ గర్ల్స్ కదా వాళ్ళతో అయితే ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అందుకని ఇక్కడే ఉన్నాను ఎవరు చెడు మాట్లాడకూడదు కళ్ళ మూసుకుంటే నాకేం కనపడట్లా తమ్నైల్ ఇదే అయితే సో
సో ఇంక ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోతున్నాము. మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతాం మనం? నెక్స్ట్ వన్ మంత్ నెక్స్ట్ వీక్ రావాలి మీరు. పక్కా రావాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు స్మార్ట్ శంకర్ స్మార్ట్ కళ్యాణి స్మార్ట్ క్వీన్ ఆఫ్ లండన్. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ పక్క ఎంటర్టైన్మెంట్ చూద్దాం చేద్దాం. కొంచెం షార్ట్ టైం ఉంది కాబట్టి సరిపోలేదు. సో సీయూ. మళ్ళీ వీళ్ళిద్దరిని తొందరలో చూస్తారు మీరు కూడా. నువ్వు వద్దులే వద్దులే, నువ్వు కడతా కానీ నువ్వు వద్దు. సో కొన్ని సంవత్సరాల తర్వాత వర్షంలో తడవడం, స్కూటీలో వెళ్ళడం, తట్టు డియో, జస్ట్ ఒక స్ట్రీట్ అవతలే ఉంది, వీళ్ళ ఓన్ హౌస్ చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. మాస్క్ పెట్టుకోకుండా వెళ్తున్నామనైతే అస్సలు అనుకోకండి. మాస్క్ పెట్టుకున్నాము, జస్ట్ మీతో మాట్లాడడం కోసం మాత్రమే నేను మాస్క్ తీశాను. అండ్ ప్రీతి అయితే మాస్క్ పెట్టుకోలేదు. అని మాస్క్ అని అని మాస్క్ అని నా డ్రెస్ చూసి మమ్మీ అనుకునేవా అక్కడ. నేను మాస్క్ నేనా అనిరా 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 మమ్మీ అనిరా ఇక్కడ మమ్మీ చిన్న పాప. నేను మాస్క్ పెట్టుకొని ఉంటే సేమ్ డ్రెస్ ఉందని మమ్మీ మమ్మీ అని అబ్బాయిని ఎత్తుకోండి. అని ఏమన్నా అనిరా ఇక్కడ నానా ఇక్కడ మమ్మీ. ఇక్కడ హౌస్ లో ఫస్ట్ ఫ్లోర్ కి ఎక్కేసి అత్తమ్మ మామయ్య అండ్ మా పిన్ని లోపల హౌస్ అంతా ఎలా కన్స్ట్రక్ట్ చేసాము అనేది చూపిద్దాము అన్నట్టు వెళ్తున్నారు. మేమైతే కాసేపు బయటే ఉండేసి ఇంకా టాప్ ఫ్లోర్ కి వెళ్ళామన్నమాట. టాప్ ఫ్లోర్ లో ఏంటి అంటే మా కోసిస్టర్ వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా కోసిస్టర్ ఎవరు అంటే మా పిన్ని వాళ్ళ ఓన్ బ్రదర్ వైఫ్. అంటే మా పిన్ని వాళ్ళు వాళ్ళ ఓన్ బ్రదర్ వాళ్ళు కొంచెం నియర్ బైయే ఉంటారు. సో ఈ బిల్డింగ్లోనే టాప్ ఫ్లోర్లో ఉంటున్నారు అన్నమాట. సో అక్కడ డ్రెస్ చేసుకొని చూస్తున్నారు కదా తనే కోసిస్టర్, తన పేరు విజయ అండి. అండ్ వాళ్ళ హస్బెండ్ రాజామామ వచ్చేసేసి బాబుని ఎత్తుకొని ఉన్నారు కదా తను. సో నాకు చాలా తక్కువ టైం ఉండింది అందుకే చాలా లిమిటెడ్గా షూట్ చేశాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా పీస్ఫుల్గా చాలా టైం స్పెండ్ చేస్తాం కదా, అప్పుడు కొంచెం బాగా షూట్ చేసి అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ పిల్లల్ని అయితే ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను కదా, ప్రీతిని కీర్తిని. సో బాగా ఎంజాయ్ చేసాం, మాకైతే మంచి టైం అనమాట. అండ్ డ్యాన్స్ కూడా చేసాం కదా, యాక్చువల్గా అస్సలు ప్రాక్టీస్ చేయలేదు, అస్సలు అనుకోలేదు, బట్ ఊరికే ఎంజాయ్ చేద్దాం కదా అన్నట్టు ఆ ఒక్క స్టెప్ నేర్చుకొని అప్పటికప్పుడు వేసామన్నమాట. నెక్స్ట్ టైం అయితే ప్లాన్ చేసి మంచిగా డ్యాన్స్ కూడా వేస్తాము, బాగా వేస్తారు వాళ్ళు కూడా డ్యాన్స్. అండ్ ఇక్కడ పైన అయితే పిల్లోళ్ళము అందరము ఆడుకొని కాసేపు మాట్లాడి మళ్ళీ దిగేసేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. వీ రియల్లీ హ్యాడ్ ఎ వెరీ నైస్ టైం అండ్ అందరితో బాగా కూడా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. అండ్ మీరు కూడా ఏంటి అంటే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.